Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి రత్నప్రభ పోటీ చేసే నియోజకవర్గం సైతం ఫిక్స్. తిరుపతి బీజేపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ బీజేపీకి దూరం అవుతున్నారా? ఆమె సన్నిహితులు అవుననే సమాధానం చెప్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన రత్నప్రభ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. సీనియర్ సివిల్స్ అధికారినిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆమె రాజకీయాల్లో మాత్రం తొలి ప్రయత్నంలోనే విఫలమయ్యారు. కర్ణాటక కేడర్ కు చెందిన రత్నప్రభ కుటుంబం మొత్తం సివిల్స్ అధికారులే. ఇక ఏపీలో పనిచేసే సమయంలో వైఎస్ఆర్ హయాంలో ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల సమయంలో ఫిట్ ప్రోకో కేసుల్లో రత్నప్రభ పైన సిబిఐ అభియోగాలు మోపింది. ఆ విచారణ సైతం ఎదుర్కొన్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తూ పదవి విరమణ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అనేక తర్జన భర్జనల తర్వాత తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే స్థానికంగా బీజేపీ నేతల సహకారం పైన జనసేన కేడర్ మద్దతు విషయంలో రత్నప్రభ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రత్నప్రభకు మద్దతుగా ఒకరోజు ప్రచారం చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రత్నప్రభను తన అక్కగా అభివర్ణించారు. రెండోసారి ప్రచారానికి వెళ్లే సమయానికి పవన్ కరోనా బారిన పడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రత్నప్రభ ఏపీ రాజకీయాలపై ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా రత్నప్రభ ఏపీలో వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు రత్నప్రభతో చర్చలు జరిపినట్లుగా చెప్తున్నారు. అయితే రత్నప్రభ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దంగా లేరని పార్లమెంటుకు పోటీపైన ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రత్నప్రభ అనుకున్న విధంగా వైసీపీలో చేరితే లోక్సభ స్థానం ఇచ్చేందుకు వైసీపీ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా పార్టీలో చేరిన తర్వాతే హామీ ఇవ్వడం ఉంటుందని, ముందుగా షరతులతో పార్టీలో చేరడం సాధ్యం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ కొందరు ముఖ్య నేతలు చెబుతున్న సమాచారం మేరకు రత్నప్రభ వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుంచి ఒక లోక్సభ స్థానం కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉన్నత విద్యావేత్తగా మేధావి వర్గానికి చెందిన మహిళగా రత్నప్రభకు గుర్తింపు ఉంది. ఆమె పార్టీలో చేరితే పార్టీకి మేలు జరుగుతుందనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై రత్నప్రభ అధికారికంగా స్పందించాల్సి ఉంది.